అధ్యక్ష, ఇదే సభలో పోయిన సెషన్లో మా వాడుక భాష అధ్యక్ష, ఎవరన్నా దొంగతనం చేస్తే దుబ్బేయండి అంటారు. నేను ఒక పదం అన్నాను అధ్యక్ష, దానికి మొత్తం రచ్చ చేశారు అధ్యక్ష నా మీద. అందరు పడిన వచ్చే మా మాజీ గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు లేచి వీళ్ళకి ఇది తెలియదు అది తెలియదు అంటే, తర్వాత కూడా నేను మిమ్మల్ని అడిగాను అధ్యక్ష, అధ్యక్ష ఎట్లా తెలియదు పదాలు మార్చమని. రెండుసార్లు శాసనసభ్యుడిని, వయసులో చిన్నోడిని, మా వాడుక భాషలో మేము మాట్లాడినందుకు లేచి రంకి లేశారు అధ్యక్ష. ఇక్కడ ఈరోజు 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి, ఒక గౌరవప్రదమైన ఒక అధికారిని పట్టుకొని బాస్టర్డ్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన అధ్యక్ష, ఈ రాష్ట్రం అంతా యూస్లెస్ ఫెలో అనుకుంటున్న ఒక ఆయన, ఒక అధికారిని పట్టుకొని బాగా చదువుకొని మంచి స్థాయిలో ఈరోజు ఉద్యోగం సంపాదించిన ఒక అధికారిని పట్టుకొని యూస్లెస్ ఫెలో అన్నట్టు నిజంగానే ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది అధ్యక్ష. కాబట్టి మాకేంటంటే అధ్యక్ష, మేము ఏం మాట్లాడాలా? ఈయన వీళ్ళు ఉన్మాదని మాట్లాడతారు అది కరెక్ట్ అంటారు, బాస్టర్డ్ అని మాట్లాడతారు కరెక్ట్ అంటారు, రాస్కల్ అని మాట్లాడతారు అంటే, వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం మాట్లాడినా మాది ఇండస్ట్రీ, మాది 40 ఇయర్స్ తగలేసుకునే దానికి తప్ప దేనికి అధ్యక్ష? వీళ్ళు దేనికని ఈరోజు ఎవరు తగలేసుకుంటారా ఎవరు తగలెట్టుకుంటారా అన్నది మనకి తేలిపోయింది స్వామి. మళ్ళీ ఎందుకు మీరు గించుకుంటారు? ఇక గించుకునే దానికి కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని ఈరోజు మా మంత్రి గారు చెప్పినట్టు సభాముఖంగా ఒక క్షమాపణ చెప్పను అధ్యక్ష, ఉదాత్తనంగానే ఉంటుంది. 3 సార్లు ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఉన్మాది అనటం కనీసం ఒక మాట ఉందాతనంగా ఉంటుంది అధ్యక్ష. అబ్బాయి చౌదరి గారు, అధ్యక్ష మేము కాబట్టి సారీ చెప్పేస్తే క్షమాపణ, తెలుగులో క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది అధ్యక్ష. అబ్బాయి చదువు, శాసనసభకి ఎన్నుకోబడ్డాం అధ్యక్ష. ఎంతో ఆశయాలతో మా నియోజకవర్గ సమస్యలు ఇక్కడ ప్రస్తావించాలి అని చెప్పి ఇక్కడ అసెంబ్లీకి వచ్చాం అధ్యక్ష. వచ్చినప్పుడు నిజంగా 40 ఏళ్ళ అనుభవజ్ఞులు ఉన్నారు ఇక్కడ, ఆయనకు తోడుగా అచ్చయ్య బుచ్చయ్య గారు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు అనుకున్నాం అధ్యక్ష. కానీ ఈ శాసనసభ వచ్చిన కాడి నుంచి కూడా మొదటి రోజు అధ్యక్ష చక్కటి మహిళా బిల్లు, మహిళలకి రక్షణపై ప్రకటిస్తూ ఉంటే శవరాజకీయం ఎలా చేయాలి అని నేర్పించారు అధ్యక్ష. రెండో రోజు అధ్యక్ష ఇంకా ఉన్మాది అనే డైలాగులతో నేర్పించారు అధ్యక్ష. ఈరోజు చూస్తూ ఉంటే ఇంకా బాధ వేస్తూ ఉంది అధ్యక్ష. యూజ్లెస్ ఫెలో అంట అధ్యక్ష, వొరాయ్ అంట అధ్యక్ష, అన్ఫిట్ ఫెలో అని నేర్పిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా చెప్పలేని విధంగా బాస్టర్డ్ అని నేర్పిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎంతో ఎంతో మంచి ఉద్యోగం చేస్తూ ఒక ఉద్యోగస్తులు పనిచేస్తున్న వాళ్ళని ఈరోజు మార్షల్స్ని ఆ విధంగా ఈయన మాట్లాడటం చాలా బాధాకరం అధ్యక్ష. యువతరం మేమందరము కూడా ఈ అసెంబ్లీని చూసి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకుంటే మేమందరము కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే విధానం ఉంటుంది. దీన్ని తప్పకుండా ఆయన కూడా అదేవిధంగా లోకేష్ గారు అధ్యక్ష బాగా తినొచ్చినట్టున్నారు అధ్యక్ష. గేట్ను కూడా ఎత్తేసేటట్టు ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష ఆయన. అదేవిధంగా గేటును కూడా ఎత్తేస్తారనుకుంటారు అధ్యక్ష ఆయన, అదే నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన. అదేవిధంగా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష, ఆయన కూడా అక్కడ తోసేస్తున్నాడు, ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలే తప్పకుండా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన క్షమాపణలైనా చెప్పి ఈ మొత్తం అందరం యువకులందరికీ కూడా పాఠాలు నేర్పించవలసిందిగా ఆయన కోరుతూ సెలవు తీసుకుంటాం. అధ్యక్ష నిన్న నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా బాధాకరమైన ఇష్యూ అధ్యక్ష. ఇప్పటికైనా కూడా గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా ఒక్కసారి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్రాన్ని ఒక్కసారి పరిగణనలోకి తీసుకొని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ తను ఏ పొరపాటైతే నిన్న
కారకులయ్యారో మరి దాన్ని పశ్చాత్తాపంతో సభకు మీ ద్వారా అదేవిధంగా మీ ద్వారా ఎవరైతే మనకు రక్షణ కల్పిస్తున్నారో వాళ్ళ మీద ప్రవర్తించిన విధానానికి క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము అధ్యక్ష. ఒకవేళ మీరు మరి తను అంగీకరించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఎప్పుడే కానీ ఈ విధంగా ఇంకా జరగకుండా ఉండేటట్లు తను అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాము అధ్యక్ష. లేని పక్షాన ద హౌస్ ఇస్ రెడీ టు మూవ్ రెజల్యూషన్ అధ్యక్ష.